ఇష్టపడే న్యూట్రియంట్స్ వాల్యూ కలిగినటువంటి రుచికరమైన ఫుడ్ ఐటమ్స్ మీకు పరిచయం చేస్తుంది మా ఈ రుచి కార్యక్రమం. మరి ఈ రోజు బర్కత్పురాలో ఉన్నటువంటి భార్గవి గారి ఇంటికి వచ్చేసాం. మరి భార్గవి గారితో మాట్లాడేద్దాం. నమస్తే భార్గవి గారు. నమస్తే కీర్తి గారు. భార్గవి గారు, మరి డీడీ ప్రేక్షకుల కోసం ఈ రోజు ఏం చేసి చూపించబోతున్నారు? నేను ఇవాళ ఎగ్లెస్ హోల్ వీట్ చాక్లెట్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. ఎగ్లెస్ హోల్ వీట్ చాక్లెట్ కేక్. ఓకే, ఎగ్లెస్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? వీట్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? ఓకే, సో బయట దొరికే కేక్స్ అన్నీ కూడా మైదాతో ప్రిపేర్ చేసి ఉంటాయి. అండ్ చాలామంది ఎగ్ తింటారు, తినని వాళ్ళు కూడా ఉంటారు. నేను ఇప్పుడు ఇది ఎగ్లెస్ హోల్ వీట్ వితౌట్ ఎగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో దొరికేవే మనకి రెగ్యులర్గా. సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇవాళ కేక్ చేయబోతున్నాం. అయితే మరి ఎగ్లెస్ హోల్ వీట్ చాక్లెట్ కేక్ తయారీ విధానానికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటో తెలుసుకుందామా? తప్పకుండా. ఒక కప్పు గోధుమ పిండి, 3/4 కప్ షుగర్ పౌడర్, కోకో పౌడర్ 3 టేబుల్ స్పూన్స్, కుకింగ్ ఆయిల్ 1/2 కప్, కర్డ్ 1/2 కప్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ టేస్ట్ కోసం ఫ్రెష్ క్రీమ్ అండ్ చాక్లెట్ యూస్ చేస్తాను. భార్గవి గారు, ఎగ్లెస్ హోల్ వీట్ చాక్లెట్ కేక్ తయారు చేసి చూపిస్తారా? తప్పకుండా. ముందు మనం ఒక బౌల్లో గోధుమ పిండి, 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. ఓకే, దీన్ని స్ట్రైన్ చేసుకోవాలండి. ఒక నిమిషం అండి. 3/4 కప్ కోకో పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని, 1 కప్ గోధుమ పిండి, అలాగే 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా ఎందుకు స్ట్రైన్ చేసుకోవాలి? మూడు కలిపి ఉంటలు రాకుండా ఉండడానికి, మనం కలిపేటప్పుడు ఉంటలు రాకుండా ఉండడం కోసము. అది రాకుండా ఉండడం కోసమని మనం ఇలా చేసుకోవాలి. లంప్స్ రాకుండా ఉంటే మనకి చాలా స్మూత్ గా వస్తుంది కేక్. అందుకోసం అయిపోయినట్టుంది. ఇప్పుడు మనం ఇంకొక బౌల్లో షుగర్ పౌడర్, హాఫ్ కప్ పెరుగు, 1/2 కప్ కుకింగ్ ఆయిల్. భార్గవి గారు, కుకింగ్ ఆయిల్ ఎందుకు వేసుకుంటారు? కేక్ స్మూత్నెస్ రావడం కోసం, స్పాంజీగా ఉండడం కోసం అని యూస్ చేస్తాము. అండ్ కాకుండా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి యూస్ చేస్తున్నాం కాబట్టి నేను కుకింగ్ ఆయిల్ వాడుతున్నాను. బటర్ కూడా యూస్ చేస్తారు. ఇప్పుడు దీన్ని విప్ చేసుకుందాం. సో నా దగ్గర విప్పింగ్ మెషిన్ ఉంది, నేను డైరెక్ట్గా దీంతో విప్ చేసేసుకుంటాను. ఇప్పుడు విప్ చేసిన దీంట్లోకి మనం ఇందాక ఆల్రెడీ లంసం లేకోకుండా చేసాం కదా, వాటిని కూడా మిక్స్ చేసుకుందాము. ఓకే, అలాగే మనం ఇందాక దీంట్లో వచ్చేసి పౌడర్స్ అన్ని కూడా మనం వడకట్టుకున్నాం కదా, దానిని దీంట్లో వేసుకుంటాం. ఓకే, ఇలా మొత్తం అంతా విప్ చేసుకుంటూ ఉండాలి అంతేనా? ఒక 10 మినిట్స్ పడుతుందండి విప్ చేసుకోవడం. మొత్తం అంతా కలిసే వరకు, అదంతా మొత్తం కలిసేంత వరకు విప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం టైట్ అనిపిస్తుంది, సో నేను కొంచెం మిల్క్ యాడ్ చేస్తాను ఇందులో. యాక్చువల్లీ టైట్ ఉండాలా, కొంచెం లూజ్ ఉండాలా? కొంచెం లూజ్గా ఉంటే బెటర్. ఓకే, వెరీ లిటిల్. సో నేను ఇప్పుడు ఇక్కడ 1/2 కప్ కంటే కూడా చాలా తక్కువ మిల్క్ యాడ్ చేశాను ఇప్పుడు. ఓకే, ఎంత బాగా విప్ చేసుకుంటే అంత బాగా మనకి స్పాంజ్ అనేది. భార్గవి గారు, మరి మనకి ఇదంతా కూడా టెక్స్చర్ అంతా కూడా రెడీ అయిపోయింది, అంటే మరీ టైట్ లేదు మరీ లూజ్ లేదు. ఇంకా మరి మౌల్లోకి వేసుకుందామా? షూర్. అయితే మౌల్లో వేసుకునే ముందు మనం ఒకసారి దీన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకుందాం. షూర్. నేను ఇప్పుడు కుకింగ్ ఆయిల్ తీసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్ చాలు మన కుకింగ్ ఆయిల్. ఎందుకంటే మనకి మొత్తం కూడా వచ్చేటప్పుడు కేక్ అన్నది బాగా రావడం. సో బేకింగ్ అయిపోయిన తర్వాత కేక్ మంచిగా బయటకు వచ్చేయడం కోసం అనేసి మనం గ్రీస్ చేసుకుంటాం. కిందనే కాకుండా మనం చుట్టుపక్కల కూడా చేసుకుంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది కేక్ బయటికి.
ఎంత సేపు కుక్ చేసుకో బేక్ చేసుకోవాలి కేక్ ఆ ఓకే కన్వెన్షనల్ మోడ్ లో ఉందనుకోండి ఓవెన్ కన్వెన్షనల్ లో ప్రీహీట్ చేసుకోవాలి 200 డిగ్రీస్ లో ఆ తర్వాత బేకింగ్ కి 200 డిగ్రీస్ లో 30 నిమిషస్ బేక్ చేసుకోవాలి ఓకే అంటే 200 డిగ్రీస్ పెట్టి మనం ముందుగానే ఒకసారి ప్రీహీట్ చేసుకున్నాక 200 డిగ్రీస్ పెట్టి 35 నిమిషస్ బేక్ చేసుకోవాలి yes యా ఓకే సో మనం మోడ్ లోకి తీసేసుకుందామా యా ఓకే మోల్లో తీసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి దీన్ని ఇప్పుడు ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుందాము కేక్ ఈవెన్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు దీన్ని ఓవెన్ లో పెట్టేసుకుందాం మనము అండ్ హాఫ్ అన్ అవర్ బేక్ చేసుకుంటే మన కేక్ రెడీ అయిపోతుంది ఓకే ఎగ్లెస్ హోల్ వీట్ చాక్లెట్ కేక్ మనం ఓవెన్ లో 200 డిగ్రీస్ లో 35 నిమిషస్ బేక్ చేసుకోవాలి yes 200 డిగ్రీస్ లో మనం ఓవెన్ లో బేక్ చేద్దాం కేక్ ని సో 200 డిగ్రీస్ లో 35 నిమిషస్ బేక్ అవ్వాలి yes యా ఓకే So it's 35 minutes. Okay. 35 minutes. 35 minutes. Bake chase this. Ali bake out only. Ilo par malam cake ki garnish chase kora ani cake chase kundam choose kundam. Okay. Baar ki vigar mal bowl this kundam annaru. Bowl this kundam. So bowl this kundamu. Din first kuncham heat chase kundam. Okay. Indulo ki. Any minutes time better meru. Indulo aithe nen 2 minutes time pettanu. Yeah. Okay. Indulo ka half bowl of cream this kundam malam. ఓకే సో ఇది కొంచెం వేడి అవ్వగానే మనం వెప్పింగ్ తాకుతోటి ఒకసారి వెప్ చేసుకుందాం స్మెల్ వస్తుంది మంచిగా ఫ్లేవర్ ఇందులోకి ఇప్పుడు చాక్లెట్ కాంపౌండ్ ఇద్దాం నేను మిక్స్ చేస్తుంటాను మీరు కొంచెం మెల్లమెల్లగా యాడ్ చేయండి మన క్రీమ్ మొత్తం అది కరిగిపోతూ ఉంటుంది ఈ లోపు మనం ఈ కాంపౌండ్ వేసుకొని మిక్స్ చేసుకోవాలా yes ఇది కూడా మెల్ట్ అవ్వాలి బాగా ఓకే ఎంత డార్క్ కలర్ లో ఉంటే అంత బాగుంటుంది దాని అపీరెన్స్ మొత్తం మెల్ట్ అయిపోయి డార్క్ గా వస్తుంది కదా yes మనం చాక్లెట్ కేక్ అనుకున్నాం కదా సో ఎంత డార్క్ గా కనిపిస్తే అంత బాగుంటుంది అపీరెన్స్ చాక్లెట్ ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది ఇలా అన్నప్పుడు అది అక్కడే ఆగిపోవాలన్నమాట అలా వచ్చే వరకు చేసుకోవాలి సో మాక్స్ టు మాక్స్ 2 టు 3 మినిట్స్ చాలు ఓకే సో ఇది అయిపోయిందని మనం ఆఫ్ చేసుకుందాము ఓకే మరి ఇలానే ఒకసారి చూద్దామా ఓకే భార్గవి గారు ఆల్మోస్ట్ మరి 35 మినిట్స్ కూడా అయిపోయినట్లుంది ఇంకా ఓవెన్ కూడా మనకి 40 సెకండ్స్ ఉంది మరి కుక్ అయిందో లేదో చూద్దామా షూర్ సో మనం ఒక టూత్ పిక్ తీసుకుందాము ఓకే టూత్ పిక్ తోటి దాన్ని హోల్ చేద్దాం దానికి ఒకవేళ కనుక దీనికి అంటుకుంది అంటే ఇంకా కేక్ అవ్వనట్టు ఏం అంటుకోకపోతే కేక్ అయిపోయినట్టు ఓకే చలో మనం టెస్ట్ చేద్దామా ఆల్మోస్ట్ మనకి 4 సెకండ్స్ వచ్చేసింది యా యా ఓకే చూద్దాం సో కేక్ అయిపోయింది కదా ఓపెన్ సో మనం టెస్ట్ చేద్దామా యా ఓకే ఓకే సో దీనికి ఏం అంటుకోలేదు కీర్తి సో కేక్ అయిపోయినట్టే మరి తీసేసుకుందామా బయటికి ఓకే సో గ్లౌజెస్ వేసుకొని తీసుకున్నాను యా ఓకే టెక్చర్ కూడా చాలా బాగా వచ్చింది స్పాంజ్ గా వంగుతుంది కాలుతుంది కూడా యా సో ఇది కొంచెం కూల్ అవ్వాలి కూల్ అయితేనే మనం కేక్ బయటికి తీయగలము ఒక 10 మినిట్స్ అవుదామా 10 మినిట్స్ పడుతుందో ఇది ఆరటానికి యా ఓకే సో కీర్తి కూల్ అయిపోయింది యా ఓకే మనం ఒకసారి ప్లేట్ తోటి కేక్ ని తీయడానికి ట్రై చేద్దాం ఇది కూడా అలాగే ఒకసారి 2 టైమ్స్ ట్యాప్ చేసేస్తే కేక్ వచ్చేస్తుంది ఓకే వావ్ కేక్ నీట్ గా వచ్చేసింది చక్కగా ఎక్కడ కూడా అంటుకోకుండా టెక్చర్ అనేది చాలా బాగా వచ్చింది మనం స్టార్టింగ్ లో గ్రీస్ చేసాం కదా అందుకనేసి నీట్ గా వచ్చేసింది యా ఓకే సో మరి దీనిని గార్నిష్ చేసుకుందామా యా ష్యూర్ సో స్పూన్ తీసుకుందాం మనం ఇది కూడా చల్లగా అయిపోయింది సో స్ప్రెడ్ చేయడం ఈజీ అయిపోతుంది మనకి చాక్లెట్ ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది బయటికి అండ్ స్మెల్ చాక్లెటీ చాక్లెటీగా చాక్లెట్ కేక్ కి ఆల్్రెడీ మనం కాంపౌండ్ వేసాం అది కూడా చాక్లెట్ టేస్ట్ వస్తుంది అవును అయ్యా స్మూత్ గా మొత్తం కూడా మిక్స్ బాగా అయ్యింది మనకి క్రీమ్ అండ్ అలాగే ఈ మనం ఏమైతే తీసుకున్నామో కాంపౌండ్ అది కూడా ఈ చాక్లెట్ కాంపౌండ్ అనేది అందరికీ రెగ్యులర్ గా దొరుకుతుందా హౌ చాలా ఈజీగా దొరుకుతుంది ఏ స్టోర్ లోకి వెళ్ళినా సరే మనము చాక్లెట్ కాంపౌండ్ చాలా ఈజీగా దొరుకుతుంది మనకి ఒకవేళ చాక్లెట్ కాంపౌండ్ లేకపోతే మనకి ఇంట్లో ఉన్న చాక్లెట్ నైనా సరే క్రీమ్ లో మెల్ట్ చేసుకొనేసి వేసుకోవచ్చు ఓకే భార్గవి గారు మరి మొత్తం క్రీమ్ అంతా కూడా మనం దీని మీద వేసేసుకున్నాము ఆ యా సో ఇప్పుడు దీని పైన సాఫ్ట్ చేసుకున్నారు యా ఓకే ఇప్పుడు ఏం చేస్తారు చాక్లెట్ ని గ్రేట్ చేశాను ఓకే ఇప్పుడు దీని పైన ఇలా గార్నిష్ చేసుకోవచ్చు దీని మీద ఇంకా టూటీ ఫ్రూటీ ఇంకా మనకి ఏది కావాలంటే అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే ఇది మన ఎగ్లెస్ హోల్ విత్ కేక్ రెడీ Thank you.
ఎగ్లెస్ హోల్ వీట్ చాక్లెట్ కేక్ తయారీ విధానం మరి ఇది టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సినటువంటి పదార్థాలు తయారీ విధానం మరోసారి మీకోసం 1 కప్పు గోధుమ పిండి 3/4 కప్ షుగర్ పౌడర్ కోకో పౌడర్ 3 టేబుల్ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ 1/2 కప్ కర్డ్ 1/2 కప్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వెనిలా ఎసెన్స్ టేస్ట్ కోసం గార్నిష్ చేసుకోవడానికి చాక్లెట్ కాంపౌండ్ ఫ్రెష్ క్రీమ్ అండ్ చాక్లెట్ యూస్ చేస్తాం ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుందాం అందులోకి గోధుమ పిండి కోకో పౌడర్ బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ ఫస్ట్ జల్లెడ పట్టుకుందాం జల్లెడ చేసిన పౌడర్ని పక్కకు పెట్టేసుకుందాము ఆ తర్వాత ఇంకొక బౌల్లోకి షుగర్ పౌడర్ పెరుగు కుకింగ్ ఆయిల్ తీసుకొని ఒకసారి విప్ చేసుకుందాం ఇది మెషిన్తో బాగా విప్ చేస్తే ఇంకా బెటర్గా బేక్ అవుతుంది కేక్ ఇప్పుడు విప్ చేసుకున్న ఇందులోకి మనం ఇందాక ఆల్రెడీ జల్లెడ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో కలిపి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇది కొంచెం టైట్గా ఉంది కదా కొంచెం మిల్క్ యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మిక్స్ చేసుకునే మిశ్రమాన్ని మనం మౌల్డ్లో తీసుకునే సెట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మౌల్డ్లో తీసుకున్నాం కదా ఇప్పుడు ఓవెన్లో 200 డిగ్రీస్కి 35 మినిట్స్ బేక్ చేసుకోవాలి కేక్ని గార్నిషింగ్ కోసం మనం ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకుందాం ఈ బౌల్లోకి కొంచెం క్రీమ్ వేసుకొని ఫస్ట్ వేడి చేసుకుందాం క్రీమ్ 1/2 తీసుకున్నాం కదా ఈ 1/2 క్రీమ్ వేడైంది ఇప్పుడు ఇందులోకి చాక్లెట్ కంపౌండ్ మిక్స్ చేసుకుందాము ఇప్పుడు బాగా థిక్ పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇది కేక్ చల్లగా అయిపోయిందా గార్నిషింగ్ కోసం ఈ క్రీమ్ని కేక్ మీద అప్లై చేసుకుందాము ఇప్పుడు పైన లైట్గా మనం చాక్లెట్ క్రష్ చేసుకుని వేసుకుందాం సో మన ఎగ్లెస్ హోల్ వీట్ చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది సో టేస్ట్ చూస్తారా కీర్తి గారు చాలా యమ్మీ యమ్మీగా ఉంది చాక్లెట్ ఫ్లేవర్స్ చూస్తే నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది మరి ఎగ్లెస్ హోల్ వీట్ చాక్లెట్ కేక్ మరి టేస్ట్ చూసే ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా పిలుస్తారా సరే వావ్ భార్గవి గారు గ్రేట్ ఐడియా దూరదర్శన్ అని చెప్పి అసలు లాస్ట్ స్ప్రింట్ లాగా చాలా బాగా రాస్తారనమాట ఎట్లా ఈ ఐడియా ఎలా వచ్చింది దూరదర్శన్ మీద ఉన్న అభిమానం అనుకోండి మిమ్మల్ని అందరినీ ఇలా వెల్కమ్ చేయాలి అన్న ఒక థ్రిల్ అనుకోండి చాలా బాగుంది అంటే యాస్టీస్ మీకు ఎవరైనా హెల్ప్ చేశారా మీరే చేశారా నేను మా మామయ్య కలిసి చేశాము ఫ్లవర్ డెకరేషన్ అంతా మా అత్తమ్మ చేశారు అవునా అయితే ముందుగా మీకైతే నేను చాలా గ్రేట్ ఐడియా ఇది ముందుగా ఇలా చేసినందుకు చాలా ధన్యవాదాలు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే భార్గవి గారు మరి ఎగ్లెస్ హోల్ వీట్ చాక్లెట్ కేక్ టెస్ట్ చూద్దామా తప్పకుండా ఓకే ఓకే మరి మన క్లాప్స్తో దీన్ని బాగా చేసినందుకు క్లాప్స్ తినని ఎంకరేజ్ చేద్దాం ఓకే భార్గవి గారు చాలా డెలీషియస్గా ఉంది చూస్తానికి మరి నేనైతే టేస్ట్ చూస్తున్నాను ఇప్పుడు ఓకే కేక్ అంటే అసలు యాక్చువల్లీ కేక్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు సో నేనైతే స్పూన్ కూడా కాదు డైరెక్ట్ పీస్ తీసుకుంటున్నాను అండ్ మొత్తం చాక్లెట్ కూడా మీరు చేసిన స్ప్రెడ్డింగ్ అంతా కూడా చాలా బాగుంది చాలా బాగుందండి నిజంగా చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఎక్కడ కూడా స్వీట్ ఎక్కువ అవ్వాలి ఎంత ఉండాలో అంతే ఉంది అండ్ స్పాంజీగా కూడా వచ్చింది మొత్తం కూడా చాలా మంది మీరు వేశారు కదా పైన చాక్లెట్వి ఇవన్నీ కూడా తగులుతూ బాగుంది భార్గవి గారు ఎగ్లెస్ హోల్ వీట్ చాక్లెట్ కేక్ చాలా బాగా చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే చూసారు కదండి ఈ ఎగ్లెస్ హోల్ వీట్ చాక్లెట్ కేక్ చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూ ఉండండి డీడీ యాదగిరి రుచి